గుంటూరు అమరావతి రోడ్లో వేంచేసి ఉన్న బ్రహ్మంగారి దేవస్థానం ధ్వజస్తంభం ప్రతిష్ట మహోత్సవాలలో భాగంగా మంగళవారం భక్తులకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, విశ్వబ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ అతిథులుగా హాజరై స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అతిథులతో పాటు దేవస్థానం కమిటీ కార్యదర్శి నాగేశ్వరాచారి మాట్లాడారు. కమిటీ అధ్యక్షులు సుబ్బారావు తదితరులు ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు. అమరావతి రోడ్లో బ్రహ్మంగారి ఆలయంలో సంబంధించి ధ్వజస్తంభం మరి కొత్తగా ఏర్పాటు చేసి మరి భక్తులకు సంబంధించి అందరికీ యావత్తు అందరికి కూడా కులాలు మతాలు చూడకుండా అందరికీ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి భోజనం పెట్టమంటే మామూలు మాటలు కాదు, కొన్ని కోట్లు అయితే కూడా నేను మోసుకెళ్ళని పరిశ్రమ మోసుకెళ్తానంటాడు, కానీ భోజనం మాత్రం నాకు చాలు ఇంక వద్దని చెప్పే స్థితి భోజనం. ఆ భోజనం పెట్టారంటే నిజంగా అది చాలా చాలా పుణ్య కార్యక్రమం. ఎందుకంటే జీవితంలో మనం ఎంత సంపాదించినా తీసుకెళ్లేది ఏమి అంతా వదిలిపెట్టిపోవటమే, కానీ భగవంతుడు ఆశీస్సులతో మనం 10 మందికి భోజనం పెట్టి 10 మందికి సహాయం చేస్తే ఆ సహాయానికి ప్రతిరూపం రాబోయే కాలంలో మనకు ఆ భగవంతుడు సహాయం చేస్తానే నమ్మకం నాలో ఉంది, ప్రతి ఒక్కరిలో ఉంది. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ మన చైర్మన్ గారు మరి కూడా రావటం జరిగింది, శ్రీకాంత్ గారు రావడం జరిగింది. దీనికి సంబంధించి మరి గుడికి సంబంధించిన సభ్యులు వాళ్ళందరూ కష్టపడి 2, 3, 4, 5 రోజుల నుంచి వాళ్ళు అన్ని విధాలుగా మరి ఆ బ్రహ్మంగారి గుడి ఆలయానికి సంబంధించి వాళ్ళందరూ కష్టపడి వాళ్ళ ఉన్న ఆ సభ్యులందరూ కూడా మరి ప్రజలకి ఏదో చేయాలి, భగవంతుని ఎప్పుడు ప్రార్థించుకోవాలి, భగవంతుడు ఉంటేనే ఈ లోకం లేకపోతే లేదు అన్నట్టు మరి చాలామంది భక్తులు కానీ ఆలయ కమిటీ సభ్యులు కానీ వాళ్ళు కనీసం 15 రోజుల నుంచి కష్టపడి పనిచేసి ఈరోజు కనీసం ఒక 5,000-6,000 మందికి భోజనం ఏర్పాటు చేసినందుకు వాళ్ళ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి జీవితంలో ప్రతి ఒక్కరు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరి సాయం చేసే విధంగా అడుగులు వేస్తే ఆ భగవంతుడు మీకు సాయం చేస్తాడనేది అది వాస్తవం. అందుకనే ఇంకోటి ఏంటంటే మనం చూడు ఎండలు ఎలా ఉండేవి మీకు అందరూ తెలుసు, కానీ ఆ ఎండలు ఈ విధంగా ఎందుకు ఉంటుందంటే తప్పు మందే. ఆ తప్పు మంది ఏంటంటే మనం చెట్లు నాటట్లేదు, కానీ ఫంక్షన్లు చేస్తున్నాం లక్షలు పెట్టేసి, కానీ 10 చెట్లు నాటాలి 10 చెట్లు పోషించాలంటే అది మన వల్ల కావట్లేదు. కాబట్టి దయచేసి మీరు మీ జీవితంలో పుట్టినందుకు మీరు ఏం చేశారనేది మనస్సాక్షిగా ఒకసారి ఆలోచన చేస్తే కనీసం ఒక చెట్టును నాటాను, 10 మంది పిల్లలకి నేను చదివించాను, 10 మంది జీవితాలను బాగు చేశాను అని చెప్పి మనస్సాక్షిగా మీకు అనుకోవాలంటే కనీసం మరి ఇలాంటి పనులు చేయాలి. ఈరోజు అమరావతి రోడ్లో గల శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయంలో మరి గడిచిన 4 రోజులుగా అనేక కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా మరి నిన్న ప్రతిష్టా కార్యక్రమం, ఈరోజు 1,000,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేశారు కమిటీ సభ్యులు. దీనికి ముఖ్య అతిథిగా మరి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు ముస్తఫా గారు రావటం, అలాగే మరి ఈ కార్యక్రమానికి నన్ను కూడా కమిటీ అధ్యక్షులు కడియాల సుబ్బారావు గారు కమిటీ సభ్యులందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. చాలా సంతోషం. మనందరికీ కూడా తెలుసు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు కుల మత వర్ణ వర్గాల ప్రాంతాలకు అతీతంగా మరి మానవులందరూ కూడా సమానమైనటువంటి 400 సంవత్సరాల క్రితమే చాటి చెప్పినటువంటి మహనీయుని యొక్క దేవాలయాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో పెట్టడమే కాకుండా ఈరోజు సమాజానికి లోక కళ్యాణం కోసం కూడా మరి దేవాలయంలో కూడా ప్రతిష్ట కార్యక్రమం కానీ ఇతర విగ్రహాల పునర్నిర్మాణం కానీ చాలా సంతోషం అని చెప్పి మరి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదే రకంగా మరి సమాజంలో అందరికీ కూడా మంచి జరగాలని
చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం కావాలని మరి ఇంతటి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి ఆలయ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ తరపున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున మన గుంటూరు అమరావతి రోడ్డులో గుంటూరు అమరావతి రోడ్డులో బ్రహ్మంగారి వీధి నందు శ్రీ మధ్యరాజ్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో గత 4 రోజుల నుంచి యజ్ఞహోమాలు పూర్ణాహుతి హోమాలు జరుగుతూ నూతన విగ్రహాలు ప్రతిష్టాపన జరుగుతుంది. నిన్న ఉదయం పూట అంటే 5వ తారీఖు ఉదయం పూట 7:52 ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవము, అదేవిధంగా నూతన విగ్రహాలు, శివాలయము, నందీశ్వరులు, నవగ్రహాలు, గాయత్రి విశ్వకర్మ, అదేవిధంగా గణేష్ మహారాజు, శబరిగిరీశ అయ్యప్ప స్వామి విగ్రహాలు, ఆంజనేయ స్వామి అన్ని రకాల విగ్రహాలు ఈ బ్రహ్మంగారి దేవాలయంలో ఆది కాలం నుంచి కూడా ఎంతో ప్రతిష్ఠ చేయలేకపోవడం వలన అనివార్య కారణాల వలన నిన్న ప్రతిష్ఠ జరిగినది. దీనికి ఎంతోమంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. ఈ భక్తులు కూడా వేలాది మందిగా వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందుతూ స్వామివారి ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ రోజున మన గుంటూరు నగరంలో మన ఎమ్మెల్యే గారి ముస్తాఫా గారు, అదేవిధంగా విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ గారు, అదేవిధంగా ఎంతోమంది ప్రముఖులు ఈ దేవాలయానికి వచ్చి సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందినందుకు మేము ఆలయ కమిటీ వారు ఎంతో ఆనందంగా అభినందిస్తున్నాము. వారికి మన గుంటూరు నగరంలో బ్రహ్మంగారి దేవాలయము ఉన్న భక్తులకి అందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి, స్వామివారి ఆశీస్సులు పొంది ఎంతో అందరూ ఆనందంగా విజయాలు సాధించాలని చెప్పి మనసారా ఆశీర్వదిస్తూ కోరుచున్నాను.